గడప గడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి వెమ్మలవాడ పట్టణంలోని మహంకాళి చౌరస్తా నుండి రాజన్న ఆలయం వరకు ప్రధాన రహదారి వెంబడి ఉన్న దుకాణంలోకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ వెమ్మలవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మడ లక్ష్మీ నరసింహారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లోని ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, మళ్లీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకే రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ప్రధాన రహదారిపై ఉన్న మిర్చి బండి వద్దకు వెళ్లి మిర్చీలు, టిఫిన్ సెంటర్లోకి వెళ్లి దోశ వేశాడు, లాండ్రీ షాప్కు వెళ్లి ఇస్త్రీ చేయడం వంటి కార్యక్రమాలు చేసుకుంటూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ముందుకు వెళ్లాడు. ఆయన వెంట పార్టీ పట్టణ అధ్యక్షుడు పులకం రాజు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, కొండ కనకయ్య, సిరిగిరి చందు, నాయకులు రామతీర్థపు రాజు, గూడూరు మధు, జడల శ్రీనివాస్, ముద్రకోల వెంకటేశం, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కారు గుర్తుపై ఓటేసి షర్మిడ నాయకత్వం గెలిపించి భారీ మెజార్టీతో మా వ్యాపారం అందరం కలిసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. బ్రిడ్జ్ నుండి దేవస్థానం వరకు పోయే దారిలో ఉన్న వర్తక సోదరులందరికీ మరి మా ప్యాంప్లెట్లు, మా మేనిఫెస్టో ఇచ్చుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా మరి అందరినీ కలవడము, వారి సహకారం కోరడము, వారిని ఓటేమని అభ్యర్థించడము, తద్వారా వారందరూ కూడా ఆశీర్వదించడము, తప్పకుండా వేస్తా అని చెప్పడం వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్నంలో మరి వేములవాడ పట్నంలో వ్యాపారం బాగా జరగాలి, మరి ఆ రాజరాజేశ్వరి స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలు ఉండాలని మరి కోరుకుంటా ఉన్నాను.